हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स, आंध्रप्रदेश प्रभुत्वम अयिते ओक कीलकमैन निर्णयं तीसुकोवडं जरिगिंदि। ग्रूप वन मिनहा प्रिलिम्स रद्दु अंटू इक्कड हेड्लैन चूसुकोवच्चु। अयिते चूडंडि, राष्ट्रंलो ग्रूप वन कैटगरी पोस्टुलकु मिनहा मिगिलिन अन्नि कैटगरी पोस्टुलकु संबंधिंचि प्रिलिम्स परीक्षलनु रद्दु चेसि ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకోబోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి, వీడియోని చాలా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు గ్రూప్ వన్ మీద ప్రిలిమ్స్ రద్దు, అన్నింటికి ఇంటర్వ్యూలు కూడా, కమిషన్ తరఫున సభ్యుడు సలాం బాబు వెల్లడి అంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలో గ్రూప్ వన్ కేటగిరీ పోస్టులకు మినహా మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే గ్రూప్ వన్ సహా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలను కూడా పూర్తిగా తొలగించింది. ఇకపై అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలతో సంబంధం లేకుండా లిఖితపూర్వకంగా పరీక్షల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేలా ఏపీపీఎస్సీ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు కలిగించే ఈ నిర్ణయాలను ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యుడు ఎస్ సలాంబాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే, ప్రిలిమ్స్ రద్దు చేయాలని అభ్యర్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రిలిమ్స్ను రద్దు చేయడం వల్ల పోస్టుల భర్తీ త్వరగా పూర్తి చేయడానికి వీలుంటుందని చెప్పారు. ప్రిలిమ్స్ రద్దుపై ఎమ్మెల్సీలు అలాగే పలువురు ప్రముఖులతో చర్చించిన అనంతరం గ్రూప్ వన్ మినహా తగ్గిన అన్ని కేటగిరీల పోస్టులకు రద్దు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. ప్రిలిమ్స్ పరీక్షలకు గతంలో జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే రద్దు చేయాలని, ప్రిలిమ్స్ విధానాన్ని తొలగిస్తూ సవరణ జీవోలు విడుదల చేయాలని అందులో పొందుపరిచాం. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కొత్త నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ కూడా ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఇంటర్వ్యూలు కూడా లేవు. సో ఇక్కడైతే రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా అన్ని కేటగిరీలకు నిర్వహించే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలను కూడా తొలగిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ పోస్టుకు ఇంటర్వ్యూలు ఉండవు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు, లోపాలు, అక్రమాలకు తావు లేకుండా సమర్థవంతంగా పారదర్శకంగా పూర్తి చేసామంటూ కూడా ఒక అప్డేట్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి గ్రూప్ వన్ తప్ప సో మిగిలిన పరీక్షలు అన్నింటికీ ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ అలాగే ఇంటర్వ్యూలను కూడా కంప్లీట్గా రద్దు చేస్తూ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.